హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎఫ్టీ టూరిజం ఫుడ్ ట్రెండ్. ఈరోజు ఈ వీడియోలో ముస్లిమ్స్ స్పెషల్ డిష్ అయిన కుష్కాని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎప్పుడైనా రైస్తో స్పెషల్ డిషెస్ని ట్రై చేయాలి అన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా ఈ కుష్కా రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రైతాతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 2 టీ స్పూన్స్ దాకా ఘీని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ముందుగా ఒక బిర్యానీ ఆకు, అలాగే ఆ తర్వాత 1 స్టార్ ఎనస్ పువ్వు, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని యాడ్ చేసుకుని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సోంపు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా చిలకలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని 1 కప్ దాకా యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెద్దవైతే 2, చిన్నవైతే 3 టొమాటోల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని టొమాటో అనేది కంప్లీట్ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ దాకా ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఆనియన్స్, టొమాటో ఈ కర్డ్లో 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ అండి, మీరు కావాలనుకుంటే రెడీమేడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ స్పైసెస్ అన్నిటిలో మనకి గ్రేవీ అనేది 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కుష్కాకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కూడా యాడ్ చేసేసుకుని 1 నిమిషం పాటు గ్రేవీ అంతటినీ కూడా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి మనకి పైకి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 1.5 కప్ దాకా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. రైస్ అంతటినీ కూడా కుక్కర్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత గ్రేవీ అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అయితే మిక్స్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా రైస్ అనేది విరిగిపోకుండా చూసుకోండి. తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ అయితే 1.5 కప్పుకి 2 కప్పులు వాటర్ సరిపోతుంది. నార్మల్ రైస్ అయితే 1.5 కప్పుకి 3 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్టీమ్ అంతా చల్లారిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని వేడి వేడిగా ఆనియన్ రైతాతో కానీ కుకుంబర్ రైతాతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.